సభా సరస్వతికి నమస్కారం. శ్రీ కొప్పరపు కళాపీఠం వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులు, విచ్చేయబోతున్న అతిరథ మహారథులందరికీ సాదర స్వాగతం. కొప్పరపు కవుల కళాపీఠం గురించి రెండు వాక్యాలు. 2002లో కొప్పరపు కవుల మనవడు శ్రీ మా శర్మగారు స్థాపించిన శ్రీ కొప్పరపు కళాపీఠం గత 13 సంవత్సరాలుగా అత్యంత ప్రతిభావంతులైన సంగీత, సాహిత్య, కళామూర్తులని సత్కరిస్తూ కొప్పరపు వారి దివ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చారు. గత సంవత్సరాలలో ఎందరో మహానుభావులు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. గత ఏడాది ఈ గౌరవాన్ని మరింతగా విస్తరింపచేయాలన్న సంకల్పంతో దీన్ని జాతీయ పురస్కారంగా మలిచి ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు పండిట్ జసరాజ్ గారికి ఈ సత్కారాన్ని అందజేశాము. ఆజ్ హమారే బీచ్ ఎక్ ఐసే మహాన్ కళాకార్ హే జిన్కీ బాసురీ సున్నే పర్ షాయద్ ఎసా లగ్తా హే కి భగవాన్ శ్రీకృష్ణజీకి బాసురీ ఎసీ హోగి ఔర్ హమ్ సభీ ఇస్ బాత్ కే లియే బడా ఫఖ్ర్ మహసూస్ కర్ రహే హే కి పండిట్ హరిప్రసాద్ చౌరాసియా జీ నే ప్రతిష్ఠిత్ కొప్పరపు కవిద్వయ్ అవార్డ్ గ్రహణ్ కర్నే కి ఆప్నే అప్నీ మంజూరీ దీ హే. సర్, వీ వెల్కమ్ యూ విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ రెస్పెక్ట్ అండ్ లవ్. కొప్పరపు కవుల గురించి బహుశా ఎన్ని అతిశయోక్తులు వాడి, ఎన్ని కవిత్వాలు వాడి, ఎన్ని వ్యాసాలు వారిపై రాసినా కూడా బహుశా సముద్రాన్ని ఒక గ్లాస్తో కొలిచే ప్రయత్నం అవుతుందేమో. అయినా వారి గొప్పతనాన్ని స్మరించుకోవడం మన కర్తవ్యం మాత్రమే కాదు, మనకెంతో ఆనందం. ఈ సందర్భంలో కొప్పరపు సోదరులు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి, వెంకటరమణ కవి వారి జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పరము. వీరు గంటకు 500 పద్యాల వేగంతో ఆసు కవిత్వం చెప్పేవారు. ఒకే రోజు 2 శతావధానాలు చేసేవారట. అంటే ఇవన్నీ వినడానికే కానీ చూసే భాగ్యం మనకి కలగలేదు. ప్రయాణ సౌకర్యాలు పెద్దగా లేని కాలంలో వీరి సభలకు 2000ను మించి శ్రోతలు హాజరయ్యేవారు. రత్న ఖచ్చితమైన శాలువాలను ధరించేవారు. ఒంటిపై దాదాపు 5 కిలోల బంగారం ఉండేది. 30-40 గుర్రపు బండ్ల కాన్వాయ్లో వీరి ప్రయాణం కొనసాగేదంటే వారి వైభవం ఎంతటితో మనం కళ్ళ కట్టినట్టుగా ఇవి చదివితే, చూస్తే, వింటే అర్థమవుతుంది. కొప్పరపు కవుల ద్వయం వారు కొన్ని 100,000 పద్యాలు చెప్పినా కూడా కొన్ని 100లే నేడు అందుబాటులో ఉన్నాయి. వాటిని కొప్పరపు కవుల ఈ శ్రీ కొప్పరపు కవుల కళాపీఠాన్ని స్థాపించి 2003 నుంచి ప్రతిభా పురస్కారం అందజేస్తూ వచ్చారు. ఈ సంవత్సరం మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఈ సభకి నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించిందని మనం ఇందాకే అనుకున్నాం, చూడబోతున్నాం కూడా. అధ్యక్ష ఉపన్యాసం ఇవ్వవలసిందిగా డాక్టర్ మేడసాని మోహన్ని కోరే ముందు జ్యోతి ప్రకాశన కార్యక్రమానికై సభ ప్రారంభకులు కళాతపస్వి విశ్వనాథ్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అతిథులందరినీ కూడా వారితో కలిసి వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. శతావధాన సౌరభం పుస్తకావిష్కరణ కార్యక్రమం మరికొద్దిసేపట్లో డాక్టర్ మేడసాని మోహన్ గారి చేతుల మీదుగా జరగబోతోంది. ఈరోజు శ్రీ కొప్పరపు సోదర కవుల యొక్క మహోత్సవంలో మనమంతా కూడా ఆనందాతిరేకంతో పాల్గొంటున్నాము. వారి యొక్క దౌహిత్రులు శ్రీ మారుతి శర్మ గారు వారి చొరవతో
సౌమనస్యంతో ఈ మహత్తర సభా కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ప్రపంచ భాషలలో తెలుగు భాషకు మాత్రమే ఒక ప్రత్యేకతను వైభవాన్ని సంతరించినటువంటి అవధాన విద్య ఆబాల గోపాలాన్ని ఈ విద్యతో అలరించినటువంటి మహానుభావులు శ్రీ కొప్రపు వెంకటరమణ కవి, శ్రీ కొప్రపు వెంకట సుబ్బరాయ కవి అనబడే ఈ సోదర కవులు. ఈరోజు ఈ సభలో జాతీయ పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి మహానుభావులు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా గారు, వారికి వారి పాదపద్మాలకు నా యొక్క నమస్సుమాంజనులు అర్పిస్తూ ఉన్నాను. ఈ మాతృభాష సౌందర్యాన్ని వైభవాన్ని దిగ్దిగంతాలకు చాటినటువంటి ప్రక్రియ ఈ అవధాన ప్రక్రియ. అటువంటి ప్రక్రియలో బంగారు బాట వేసినటువంటి మహానుభావులు కొప్రపు కవీశ్వరుడు. వారు గంటకు 500 పద్యాలు 600 పద్యాలు అలా ఆసుగా చెప్పారంటే, అలనాడు నేను విద్యార్థిశలో కూడా వారి గ్రంథాలు చదివి ఇలాగా ధారాశుద్ధిగా పద్యం చెప్పాలంటే మనం ఏం చేయాలి, వారు ఎటువంటి సాధన చేశారు, స్వతసిద్ధమైన ప్రతిభావిశేషాన్ని జ్ఞాన ఖడ్గాన్ని పదును పెట్టుకోవాలంటే ఎలా చేయాలి అనే ఆ సాధన కోసం అహర్నిశలు ఒక తపించి ఈ ప్రక్రియలో అంతో ఎంతో మేము కూడా ఆ అవకాశం మాకు కలిగిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రీ మారుతి శర్మ గారు, నాకు సోదరతుల్యులు. కొప్పరపు కవుల ఆసు కవిత్వ శతావధాన వారసులు డాక్టర్ మేడసాని మోహన్ గారు సరళమైన భాషలో అందించిన ఈ వ్యాఖ్యానం రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగపడి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాము. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం వీక్షించబోతున్నాం. ఈ పుస్తకాన్ని శివశ్రీ కందుకూరి శివానందమూర్తి గారికి వారి దివ్యాత్మకు అంకితం ఇవ్వబోతున్నారు మా శర్మ గారు కొప్పరపు కవుల కళాపీఠం తరఫున. సభాధ్యక్షులు డాక్టర్ మేడసాని మోహన్ గారిని శతావధాన సౌరభాలు పుస్తకాన్ని గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కొప్పరపు కవుల శతావధాన సౌరభము అనే గ్రంథం ఈరోజు ఆవిష్కరింపబడింది. ఈ గ్రంథం శ్రీ కొప్పరపు కవులు పంగిడిగూడెం శతావధానంలో చెప్పినటువంటి పద్యాలకు తాత్పర్యము విశేషార్థాలతో కూడినటువంటి ఒక వ్యాఖ్యానం కలిగినటువంటి గ్రంథం ఇది. ఈ అవకాశాన్ని నాకు మారుతి శర్మ గారు నాకు ఇచ్చారు. ఈ కొప్రపు కవుల యొక్క కవితాత్మను మనం ఆవిష్కరించాలి అంటే ఆ మహానుభావుల యొక్క ప్రతిభా సంపత్తి ఎటువంటిదో తెలియజెప్పాలంటే క్లిష్టమైనటువంటి శైలిలో కాకుండా బాగా అందరికీ అర్థమయ్యే శైలిలో రాయవలసిందిగా నాకు మారుతి శర్మ గారు సూచించారు. నేను కూడా చాలా ప్రయత్నం చేసి అటువంటి ధోరణిలోనే నేను ఈ వ్యాఖ్యానం చెప్పడం జరిగింది. సహజంగా ఆసుగా చెప్పినటువంటి పద్యాల్లో ఏదో విధంగా 4 పాదాలు పూరించేసేయాలి, పద్యం పూర్తయిపోవాలనే తపన కొంతమందికి ఉండొచ్చు అంటుంటారు. కానీ కొప్రపు కవుల విషయంలో అది సత్యం కాదు. ఈ శతావధానం పద్యాల్లో ప్రతి పద్యం కూడా కొప్రపు సోదర కవులు అటువంటి అల్పాక్షరముల అనల్పార్థ రచన అనే ధోరణిలోనే చెప్పారు. మొదటి పాదంలో కొప్రపు సోదర కవులు చెప్పినటువంటి పద్యం చూడండి, మహాభారతాన్ని అంటే పంచమ వేద నామక మహాగ్రంథాన్ని నిర్మించారు అని. విశ్వనుత అద్భుత ధీ సమర్థత కవిబ్రహ్మాంకముంచెందే. ఈ ఒక్క పాదానికే ఎంత వ్యాఖ్యానం చెప్పాలంటే కొన్ని వ్యాసాలు రాయొచ్చు. కొప్రపు సోదర కవులకి సాహిత్యంతో పాటు చారిత్రకాంశాల పట్ల కూడా ఎంతో వారికి అవగాహన కలిగితే తప్ప ఇలా చెప్పలేరు. అన్య నృపాయత్తము రాజ్యమును మనుమసిద్ధ్యాయత్తము చేసే తిక్కర మంత్రీసుని పోలగలవగలరే. ఆయన మహాకవిగాను ఆయనతో పోల్చడానికి ఎవరూ లేరు, ఒక మహామంత్రిగా కూడా ఆయనతో పోల్చడానికి ఎవరూ లేరు
అని పూర్తి చేస్తారు ఆ పద్యాన్ని. అంటే ఒక్కొక్క పాదానికి ఒక రెండు మూడు వ్యాసాలు రాయొచ్చు, అంత సామగ్రి ఉంది ఈ పద్యంలో. ఏ మతస్థులు, ఏ సంప్రదాయస్థులు, ఏ పేరుతో పిలుచుకున్నా కానీ పరమాత్మ ఒక్కడే అని భాషపరంగా సమర్థించారు ఆ సిద్ధాంతాన్ని తిరు కొప్రపు కవులు. అది గొప్ప ఆలంకారికమైనటువంటి ప్రతిభా విశేషం అది. అలా ఈ గ్రంథంలో ఏ పద్యం తీసుకున్నా కానీ ప్రతి పద్యము కూడా అల్పాక్షరములలో అనల్పార్థాన్ని గుంపించి చెప్పినటువంటి ఆ మహాకవుల యొక్క ప్రతిభా విశేషానికి మనం జోహార్లు అర్పించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు సమర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటాను. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపకులు, ఇవాళ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ మా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నీలాంబుజారామ కైళీ మరాళమై సామేన శంకరస్వామి వెలయ పవలు రాతిరి సేయి భద్రతాటంకములు దరహాస రుచి ధగధగ వెలుంగ త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చిలికారమున కెలంకుల మెలంగ కెంగేలి రాచిల్క క్రీడార్థమెసరేగి ప్రణవాక్షరార్థం ఉపన్యసింప కంబర ముక్తాఫలామల గగనవాహిని పయక్కణ పంక్తి వందేయటంచి విఘ్నపది పూజనమనర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. అంగవాంవచన భంగమాలినో సూరి సంసతి కృత పరాజయ సుబ్బరాయ రమణో మహాకవీ వేంకటో యువయో ద్వయో పుర ఐంద్రీం జాగ్రదుదగ్రమూల పదవీం నైరమ్మదవాహనం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రీంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వితికరాం ఓంకార ఘంటార్భటీం వందే వశ్యముఖీం మహాకవి సఖీం మంత్రాదిదేవీశ్వరీం. సభకు నమస్కారం. ఇది కొప్పరపుకోల పీఠము. కొప్పరపుకోలు అనగానే అవధాన విద్యకు, ఆసు కవిత్వానికి, పద్యానికి ప్రతినిధులు మలరాడ్ వెంకట నారసింహ నరరాన్ మాణిక్య సంస్థానవర్తులు నిస్తుల్య దిగంత విస్తృత సుకీర్తులు హేమదుర్గా కృపాబల సందీప్త సురాపగాభ కవితాబంధాసుధారావధాన లసత్ప్రజ్ఞులు కొప్పరంపు కవులన్వారల్ పెతల్ దీనికి. హేమదుర్గ కనకదుర్గ యొక్క ఆశీస్సులతో కొప్పరంపు కవులు వారి ఆసు కవిత్వ మహత్వాన్ని పొందారు. కొప్పరపు కవులను ఒకరు అడిగారు, ఇంతటి ఆసు మీకు ఏ విధంగా సాధ్యమైంది, ఇంత వేగంగా మీరు పద్యాలు ఎలా చెప్పగలిగారు, మీ వేగానికి తేజానికి కారణం ఏంటని అడిగారు ఒక అవధానంలో. కొప్పరపు కవులు హనుమంతుడు, దుర్గాదేవి ఉపాసకులు. హనుమంతుడి నుంచి వేగం, దుర్గా అమ్మవారి నుంచి తేజాన్ని కొప్పరపు కవులు పొందారు. ఇందాక చదివిన నీలాంబుజారామ కేళీ మరారణమే అనే పద్యము ఇప్పుడు ఆవిష్కరణ పంగిడిగూడెం శతావధానంలో ఉంది. కొప్పరపు కవుల అవధానంలో సాక్షాత్ అమ్మవారిని సాక్షాత్కరించుకుంటూ ఆసుగా చెప్పిన పద్యం ఆ నీలాంబుజారామ కేళీ మరాళమేనేది. ఇది మంత్రాక్షరమహితమైన పద్యము. ఇది చదివిన వారికి విన్నవారికి జయమే లభిస్తుంది. పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు అవధాన ప్రారంభ సభలో, ఆయన ఆసుకవిత సభల్లో మొట్టమొదటిగా నీలాంబుజారామ పద్యాన్ని ఆయన చదివి ప్రారంభించేవారు. అలాగే కొప్పరపు సోదర కవుల కుమారుడైన కుమార సోదర కవులు కూడా నీలాంబుజారామ పద్యంతో సభను శ్రీకారం చుట్టేవారు. గంటకు 500 ఎకాయికి నాక విమానలోకపున్ ఘంటికలు ఊడిపోవునట్టు గంటలు చెప్పిరంట మీ వంటి మహాసు సత్కవులు 100 మీ దంటను గూర్చి చెప్ప పదజాలము లేదు మహదాంధ్ర భాషలో అంటారు. గంటకు 500 అంటే 4 సెకండ్లకు 5 సెకండ్లకు ఒక పద్యం. ఇది సాధ్యమా అంటే ఇది సాధ్యమే. ఇది చెప్పిన వాళ్ళెవరు, సాక్షాత్తు కొప్పరపు కవుల అవధానాల్లో ఆసుకవి సభల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న మహాకవి పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని, వావలికొల్ల సుబ్బారావు, జయంతి రామయ్య పంతులు, కాశీ కృష్ణాచార్యులు, తిరుపతి వెంకట కవులు కూడా కొప్పరపు కవులు ప్రశంసిస్తారు. సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిడి నేడు లేదనడి వార్తలు కళ్ళలు దివ్య వాగ్జరీ భర పరిపూరితాద్భుత సభా సదలంకరణ ప్రచార సుందరతర భావ భావుకత్ కనత్ భవదీయ వధాన సంపదన్. అంతకుముందు అవధానాలు చేసేవాళ్ళు ఉన్నారు. సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిరి నేడు లేదనడి వార్తలు కళ్ళలు. ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరు అన్న మాట కళ్ళలు. మీ అవధానం, మీ శతావధాన వైఖరి చూస్తుంటే అది కళలు అనిపిస్తుంది. సరిగా శతావధానములు చక్కగా చేసేడు వారు పూర్వమే వరలిరి నేడు లేరినడి వార్తలు కళ్ళలు దివ్య వాగ్జరీభర పరిపూరితాద్భుత సభా సదలంకరణ ప్రచార సుందరతర భావ భావుకత్ కనత్ భవదీయ వధాన సంపదన్. కనత్ అంటే ప్రకాశిస్తుంటుంది. అలాగే ఇందాక ఒక శ్లోకం చదివాను, అది సాక్షాత్తు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని
కొప్పరవ కవులు సభల్లో పాల్గొని కొప్పరవ కవులు ఆశూ చెబుతుంటే ఆశ్చర్యపై ప్రశంసించిన శ్లోకమది. అంగవాం వచన భంగమాలినో సూరి సంసతి కృత పరాదేహ సుబ్బరాయ రమణో మహాకవి వేంకటో యవయోగ ద్వయో పుర. అంటే దివ్య వాక్ ప్రవాహము కలిగిన మీకు ఏ విద్వత్సభలోనూ పరాజయము కలగదు, ఓ మహాకవులారా మీరు వెంకట పురస్కులు కదా అని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కొప్పరపకులను ఆశీర్వదించారు. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అంటే సామాన్యుడు కాదు, 20 ఏళ్ల వయసులో నవద్వీపంలో ఆసువుగా సంస్కృతంలో కావ్యం చెప్పి కావ్యకంఠ బిరుదు పొందినవారు. కపాల మోక్షం జరిగి దాదాపు 3 దశాబ్దాలు గొప్ప వెలుగుతో జీవించిన మహర్షి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. వారు కొప్పరపకులు ఆసువును చూసి ఇలా అన్నారు. ఎంతోమంది వేటూరు ప్రభాకర శాస్త్రి, వేలూరు శివరామ శాస్త్రి, వేద వెంకటరాయ శాస్త్రి, ఆనా ఒక్కొక్కరు ఒక విశ్వవిద్యాలయంటి వాళ్ళు, వారందరూ కూడా ప్రత్యక్షంగా కొప్పరపకర సభల్లో పాల్గొని వారి ప్రతిభను చూసి నివ్వెరపోయి నివ్వెర భజించిన వాళ్ళు వారందరూ కూడా. ఎవరిని మెచ్చువాడగాని ఇప్పుడు నేను మెచ్చితేనే మిమ్ము జగములు మెచ్చినట్టు ఆశ కవితా శిఖామణులందు మిమ్మే సూర్యవరులార కొప్పరంపు సుఖములారా అంటాడు వేద వెంకటరాయ శాస్త్రి గారు. కొప్పరపకోల పద్యం చెప్తుంటే ఆలోచించడం ఉండదు, ఆలోచించుట లేదు కల్పనకు, పద్యారంభ ఎత్తంబు మున్నే లేదు, ఇంచుక ప్రాసకేని ఎతికేని గుంకు కనపట్టదు, ఏ ఆలస్యంబును కలగబోదు, బడిరా అయ్యారే ఇవ్వారికి పాలేయౌజిమి ఆశుధార కవితా ప్రారంభ నిర్వాహము. నాల్కతుదం నిరంతరము నాట్యము సల్పుటకి సహోదరులు పలుకు వెలందినట్టు తొలివామున గుల్చిరు, తెట తేనియలు చిలికిన జట్లు విందసుకు చెప్పిన పద్యములెల్ల, ఒక్కరే పలికిన పలుకులన్నీ పద్యములయ్యాడు ఏమి చెప్పుదును, పలికిన పలుకలే పద్యం అవుతుంటే మీ ఆశ కవిత్వం గురించి నేనేం చెప్పగలంటారు అన్నవారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఈరోజు అన్నమయ్య సాహిత్యాన్ని మనం ఆనందిస్తున్నాము ఆస్వాదిస్తున్నామంటే దానికి బలమైన పునాదులు వేసిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. వారు సాక్షాత్ తిరుపతి వెంకటగౌడ శిష్యులు కూడా, విశ్వనాథ సత్యనారాయణ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి, అందరూ కొప్పరపుకోలు భజించిన వారే. అది ఒక అద్భుతమైన వాతావరణం. ఒక పక్క తిరుపతి వెంకట కవులు, ఇంకో పక్క కొప్పరపు కవులు. ఆ కాలం అద్భుతమైన కాలం. ఎక్కడ చూసి నన్ కవులే, ఎక్కడ దూడ శతావధానులే, ఎక్కడ దూడ ఆశుకవులే, ఎక్కడ దూడ ప్రబంధకర్తలే, దిక్కరులంచి పేరు వెళ్ళిన తిరుపతి వెంకట సూరులేగు ఆ ప్రక్కనలెల్ల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశం అంటాడు వేలూరు శివరామ శాస్త్రి గారు. అటువంటి వాతావరణం మళ్ళీ రావాలని మనం కోరుకుందాం. ఒకప్పుడు అలసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా ఆశుకవులు. అలసాని పెద్దన గారి మాలిక ఆయన ఆశువుగా మాలిక చెప్తే శ్రీకృష్ణదేవరాయలు గండపిండేరని దుడుగుతారు. మన మేగడవార పద్యం చదువుతుంటే చూసి ఆనందించాలి. అద్భుతమైన మాలికది భారతీ వధూటి తపనీయ గర్భనిగటి అని ఒక ప్రవాహంలాగా సాగుతుంది అలసాని పెద్దన గారు చెప్పిన మాలిక. 500 సంవత్సరాలు అయింది అలసాని పెద్దన గారు ఈ మాలిక చెప్పి. సుఖవి జీవించు ప్రజల నాలుకలయందు అన్నాడు గుర్రం జాషువా. సుఖవిత్వము ఎప్పుడు జీవించే ఉంటుంది. కాళిదాసు, వ్యాసుడు, భవభూతి, దిగ్నాగుడు, వాల్మీకి, షేక్స్పియర్, కొప్పరపు కవులు, తిరుపతి కవులు, వాళ్ళు ఎలా ఉంటారు, విశ్వనాథ వాళ్ళు ఎలా ఉంటారో కూడా చాలామందికి తెలియదు. కానీ వాళ్ళ పేర్లు కనీసం వాళ్ళ సాహిత్యం మన నాలుకపైన లేపైనా కనీసం వాళ్ళ పేర్లు కూడా మన నాలుకపైన ఉన్నాయంటే సుఖవి జీవించి ప్రజల నాలుకలు ఎందు వాళ్ళు ఎప్పటికీ జీవించే ఉంటారు. జయంతి తే సుకృతినో రసిద్ధ కవీశ్వరా నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం అన్నారు. అటువంటి ఆ కొప్పరపు కవుల సాహిత్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు వాళ్ళు చెప్పిన పద్యాలు 3 లక్షల పైగా ఉంటాయి ఆశుగా చెప్పిన పద్యాలు. ఆ కాలంలో రికార్డింగ్ చేసే పరిస్థితి లేకపోవడం వల్ల దొరికిన పద్యాలు కొన్ని పద్యాలు సేకరించాను. నేను పీఠం పెట్టినప్పుడు నా దగ్గర ఒక్క పద్యం కూడా లేదు 2002లో. దాదాపు 1000 పద్యాలు నేను సేకరించి అవన్నీ కూడా ప్రచురించాను. తర్వాత మేడసాని మోహన్ గారు, మాడుగుల నాగపండి శర్మ గారు, గరికపండి నరసింహరావు గారు, బేతవాళ్ళ రామబ్రహ్మం గారు, ఇటువంటి మహా బహులందరూ కూడా సమకాలీన సాహిత్య దిగ్గజాలతోటి కొప్పరపుకల సాహించపోయిన వ్యాసాలు రాయిస్తూ పుస్తకాలు కూడా ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేశాను ఇప్పటివరకు. ఈరోజు కొప్పరపుకలు పంగిడిగూడెంలో చేసిన శతావధానాల తాలూకు సాహిత్యాన్ని శ్రీ మేడసాని మోహన్ గారు సరళ వ్యాఖ్య రాశారు. శతావధాన సౌరభము అనే దానికి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాము. తిరుపతి వెంకట కవులు, కొప్పరపుకలు మనం చూడలేదు, వాళ్ళని మనం మేడసాని మోహన్ గారిలో మనం చూసుకోవచ్చు. మేడసాని మోహన్ గారి ప్రత్యేకత ఏంటంటే వేగం, అత్యంత వేగం. కొప్పరపు కవుల కోసం, వేగం కోసం మనం చెప్పుకుంటున్నాం. వారి వేగానికి కొప్పరపు కవుల ఆశువుకి, కొప్పరపు కవుల వినయానికి మేడసాని మోహన్ గారు ఉదాహరణ. ఇంతటి ఆశువు మీకు ఏ విధంగా సాధ్యమైంది, ఇన్ని బిరుదులు మీకు ఎలా వచ్చాయని అడిగితే, తనకన్న పెద్దలవు ఘనమతులను గాంచి గౌరవించిన పుణ్యకర్మం ఒకటి, తల్లిదండ్రుల కన్నా దైవముల్లేరంచు గణుతు చేసిన పుణ్యకర్మం ఒకటి, అలా శారదాదేవిని అధిభక్తి గొలుచుచు కైజోదరుడి పుణ్యకర్మం ఒకటి. ఇంతమందిని పూజించడం వల్లే మాకు ఈ లభించిందని వినయంగా చెప్పుకున్నారు కొప్పరపు కవులు. వినయంలోనూ వేగంలోనూ కొప్పరపు కవులకు మేడసాని మోహన్ గారు వారసులు. తెలుగు భాషకే చెందిన అవధాన ప్రక్రియ,
అవధాన రంగానికి ఇందాకనే మినిస్టర్ గారు అన్నారు అవధాన ప్రక్రియకు పద్మశ్రీ రావాలి అది శ్రీ మేడచాన మోహన్ గారితోనే శ్రీకారం చుట్టాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 12 సంవత్సరాల వరకు తెలుగు మహనీయులకు కొపరపుకోల పురస్కారాన్ని అందజేశాము గత సంవత్సరం కొపరపుకోల పురస్కారాన్ని జాతీయ విస్తృతి పెంచాము పెంచడం అంటే కొపరపుకోల సాహిత్యము తిరుపతి వెంకటకోల సాహిత్యం మన సాహిత్యం వాళ్ళకి అన్ని ఒక వినిమయం ఎక్స్చేంజ్ కల్చరల్ ఎక్స్చేంజ్ జరగాలని ఆ ఉద్దేశంతో దాని జాతీయ పురస్కారంగా మలిచి పండిట్ జసరాజు గారితో జాతీయ పురస్కారాన్ని స్వీకారం చుట్టి నేడు ఆ లెగసీని ఆ వైభవాన్ని ఆ స్థాయిని కాపాడాలంటే ఎవరున్నారని అనుకున్నగానే మనసులో శ్రీ హరిప్రసాద్ చౌరాసయ్య గారే నా మనసులో కనిపించారు ఈరోజు హరిప్రసాద్ చౌరాసయ్య గారు ఇక్కడ రావడానికి కారణం విశ్వనాథ్ గారు మోహన్ హెమ్మాడి గారు ఎందుకంటే హరిప్రసాద్ చౌరాసయ్య గారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు హరిప్రసాద్ చౌరాసయ్య గారు అనగానే మన గుర్తు తెలుగు వాళ్ళ గుర్తొచ్చేది సిరివెన్నెల సినిమా సిరివెన్నెల సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది విశ్వనాథ్ గారు అందుకని నాకు వెంటనే విశ్వనాథ్ గారిని అడిగిన వెంటనే విశ్వనాథ్ గారు మోహన్ హెమ్మాడి గారిని పరిచయం చేయటం చౌరాసయ్య గారిని ఈరోజు మనం చూస్తున్నాము శ్రీకృష్ణుడు వారాల్లో నేను బుధవారాన్ని అన్నాడు ఈరోజు బుధవారం అది శ్రీకృష్ణుడి వారం అంతా వసుదేవ శతందేవం కంస చానువన మర్దనం కృష్ణం వందే జగద్గురు అన్నారు ఆ కృష్ణుని మనం ప్రార్థించుకుందాము ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులతోటే సాక్షాత్తు మోహన స్వరూపమైన చౌరాసయ్య గారు ఈరోజు మన మధ్య ఉన్నారు వారికి పురస్కారం కొప్పరపుకోల పురస్కారం అందజేయటం భాగ్యంగా భావిస్తున్నాను ఇది సాహిత్య కొప్పరపుకోలు అంటే కవులు సాహిత్య వాతావరణం సాహిత్యం నుంచి సంగీతం సాహిత్యం రెండు ఒకదానికి ఎంతో సంబంధం ఉంటుంది సాహిత్యపరమైన కొప్పరపుకోల ప్రతిభా పురస్కారం సంగీతమూర్తయిన చౌరాసయ్య గారికి సమయంగా సమర్పించుకుంటున్నాను ఈరోజు సభకు బుద్ధప్రసాద్ గారు రామచంద్రమూర్తి గారు విశ్వనాథ్ గారు విజయకుమార్ గారు వీళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి కొప్పరపుకోల సభలో పాల్గొని ఆనందాన్ని అనుభవించడానికి మనందరికీ ఆనందాన్ని ఇవ్వడానికి ఆ మహానుభావులు అందరూ వచ్చారు వారికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ప్రారంభంలో శ్రీ నారాయణ చిత్త తరంగగానం పెట్టాము నారాయణ చిత్త తరంగగానం అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు ఒకడు నాతన సోమన అంటాడు రేపు విశ్వనాథ్ గారి జయంతి కూడా అలాగ నారాయణ తీర్థుడు ఒకడు నారాయణ తీర్థుడు వాగేయకారులంతా ఒక పద్ధతి అయితే నారాయణ తీర్థుడు ఒకటి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఆ యక్షగాన సంప్రదాయంలో దరువులతో జతులతో ఆయన శ్రీకృష్ణ లీలా తరంగిణి రాశారు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య శ్రీకృష్ణుడి కోసం తెలుసుకోవాలి అంటే శ్రీకృష్ణ లీలా తరంగిణి జయదేవుణ్ణి నారాయణ తీర్థుణ్ణి చదివితే మనకు కృష్ణ తత్వం అర్థమవుతుందన్నారు విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలో కూడా తప్పనిసరిగా నారాయణ చిత్త తరంగ గానం ఒక కంపల్సరీ ఒక కీర్తన ఆయన కంపల్సరిగా ఉంటుంది విశ్వనాథ్ గారి సినిమాలో అంతేకాకుండా విశ్వనాథ్ గారు నారాయణ తీర్థుడిగా కూడా వేషం కూడా వేశారు ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగిన అంశమైనా కానీ ఈరోజు నారాయణ తీర్థుణ్ణి శ్రీకృష్ణుణ్ణి కొప్పరపు కవుల్ని తిరుపతి కవుల్ని అందరినీ తలుచుకుంటున్నాం తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులకి వివాదాలే గుర్తొస్తాయి సాహిత్య లోకంలో వాళ్ళు వేరు వేరు కాదు వేడు సుందరరామూర్తి గారు ఒక మాట అన్నారు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవుల కోసం వాళ్ళు ఏదో విభేదాలు నియోగ వైదిక కక్షలు ఇవన్నీ కాదు ఇవి లౌకికమైన మన భౌతికంగా కనిపించే అంశాలు ఇద్దరు తిరుపతి వెంకట కవులు ఇద్దరు కొప్పరపు సోదర కవులు అంటే నలుగురు బ్రహ్మ చతురానన అన్నారు వాళ్ళ నలుగురు ఒకటే కొప్పరపు కవులు తిరుపతి కవులు అభేద్య కవితా స్వరూపాలు వాళ్ళని మనం భేదించలేము అభేద్యమైన కవితా స్వరూపాలు తిరుపతి వెంకట కవులు ఆ మహాకవుల్ని కొప్పరపు కవుల ఆశువుకి తిరుపతి వెంకట కవులపై కొప్పరపు కవులకు ఉండే గౌరవానికి కొప్పరపు కవుల పద్య శిల్పానికి ఉదాహరణకు ఒక పద్యాన్ని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభరిపరలబ్ధ భవ్యమది వల్లభతానత సర్వసత్వ ఈశ్వర ధరణీశ్వర అర్పిత లసత్ రసవత్వత పద్యమండనాదరణ గుణ ప్రభూత కవిత వనిత మహితానురాగ సుందరతర మూర్తులార రచితాద్భుత కృత్పజిత ప్రబంధ బంధురతర హృజ పద్యతే తోషిత పండిత మండలీ సుగ్ధుక్ సరజరన్మధుర సభ్రమకారి మధస్రువారి సీకర పరిషిక్త హస్తపట కలిపిత శీతల వాతపోత విస్ఫురిత తను సుఖాకలిత పుణ్య జనస్థితి విరామ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసాంతరాంగురిత నవాన మోదర సగుంభిత పద్య కవిత్త మల్లికా పరిమళ దాష్ట దిక్కువర భాసుర కేసరులార భుసురోత్కర్మనులార మిత్రజన తామర సాకర మిత్రులార సుస్థిర పరమోపగార కొన సింధువులార శతాపదాన ధీపరుణితులార పూర్వక బాంధవులార విధేయులైన సోదర కవులిచ్చు వందన శతములివే కరుణను గ్రహించుడి ఇది నేను అప్పచెప్పాను కొప్పరపు కవులు నేను చెప్పిన దానికంటే ఇంకా వేగంగా అప్పటికప్పుడు చెప్పారు అది కొప్పరపు కవులు గొప్ప నమస్కారం గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు తొలుత వారి ప్రసంగాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఈ చక్కటి కార్యక్రమానికి సూత్రధారి మనందరం ఎంతో అభిమానంగా పిలుసుకునే
మా శర్మగారికి హరిప్రసాద్ చౌరసేగర్ లాంటి ఒక ప్రతిష్టాకరమైన వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి ఈ కొప్పరపు కవుల కళాపీఠం తరపున జాతీయ ప్రతిభా పురస్కార ప్రదాన మహోత్సవం అంటే ఇది 13వ సంవత్సరం ఈ కళాపీఠం పెట్టి బీచ్ రోడ్లో మనం విగ్రహాలు కవులు పెట్టుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన పెద్దలకు మనం సన్మానం చేసుకుంటూ వచ్చాం అలాగే అవార్డులు ఇచ్చుకుంటూ వచ్చాం మరి ఈరోజు దీనికి మరి హరిప్రసాద్ చౌరసేగర్ చేసుకోవడం అంటే దీనికి ఒక పరిపూర్ణత కూడా వచ్చిందన్నది నా ఉద్దేశం ఇక కొప్పరపు కవుల గురించి ఈ గొప్పతనం గురించి ఇందాక స్వప్న గారి దగ్గర నుంచి అందరూ కూడా చెప్తుంటే మామూలుగా అది సాధ్యం అనిపిస్తూ ఉంది అంటే ఒక గంటలో 500 పద్యాలు చెప్పటం మామూలుగా 500 పదాలు చెప్పాలంటే ఒక గంటలో మనం తడబడతాం అటువంటి 500 పద్యాలు అసుకవిత్వంగా చెప్పడం అంటే అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ థింగ్ అంటే అటువంటి కొంతమంది చేసే వాళ్ళనే మనం మహానుభావులు అంటాం మరి చౌరసేగర్ కావచ్చు విశ్వనాథ్ గారు కావచ్చు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్స్ అంటే మిగతా వాళ్ళకి ఒక వే చూపించి ఇదిగో మ్యూజిక్ అంటే ఎలా చేయాలి సినిమా అంటే ఎలా చేయాలి సాహిత్యం అంటే ఎలా ఉండాలి అవధానం అంటే ఎలా ఉండాలి అని ఒక గోల్ సెట్ చేసి వాళ్ళు ఒక మార్గదర్శకులు అయ్యారు అందుకే అటువంటి వాళ్ళని మనం సన్మానించుకుంటే కనీసం మనకి కొంతైనా ఆ ఇది అబ్బుతుంది అటువంటి మంచి ప్రక్రియ మా సోదరుడు శర్మ చేశారు ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినందుకు శర్మ గారికి అలాగే వాళ్ళ బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇవాల్టి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు కొప్పరపు కవుల ఈ సాహితీ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నిజంగా ఇది గొప్ప అదృష్టం ఇది 13 సంవత్సరాల సంరంభంలో ఈ రోజున మనం హరిప్రసాద్ చౌరాసియా గారికి ఈ జాతీయ పురస్కారాన్ని అందించుకుంటున్నాం పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారు ఇవాళ అంతర్జాతీయ గుర్తింపు పొందిన వేణుగాన విద్వాంసులు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని యావత్ ప్రపంచంలో ఒక పతాకంలాగా ఎగరవేసిన మహనీయుడు ఆయన ఒక ఆయనకి రావాల్సిన పురస్కారం ఒకే ఒకటి ఉంది అది భారతరత్నం దాదాపు మిగతా పురస్కారాలన్నీ పద్మభూషణ్ అయ్యాడు పద్మవిభూషణ్ అయ్యాడు ఆ తర్వాత మిగిలింది భారతరత్నమే అలాగే వారికి సంగీత అకాడమీ పురస్కారాలు కానివ్వండి అలాగే కోనార్క్ సన్మానం కానివ్వండి ఇలాంటివి జరిగినాయి కానీ ఇవాళ అలాంటి మహిళని తీసుకొచ్చి ఈ తెలుగునాట విశిష్ట పురస్కారమైన కొప్పరి కవుల పురస్కారాన్ని అందించడం నిజంగా మన జాతికే గర్వదాయకం అందుకు కారణభూతమైన మా శర్మకి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు అందజేస్తున్నా ప్రత్యేకించి తెలుగువారికి పద్యం అంటే మక్కువ ఎక్కువ అలాగే అవధానం కూడా తెలుగువారి సొత్తు ఆ అవధానానికి ఒక విశిష్టతను సమకూర్చిన మహనీయులు కొప్పరపు సోదర కవులు తిరుపతి వెంకట కవులు వారి యుగంలో మళ్ళీ అవధాన విద్య ఊరు వాడ విస్తరిల్లి మళ్ళీ అవధానానికి పట్ల ప్రజల్లో ఒక ఆసక్తిని ప్రత్యేకించి అవధానం ద్వారా పద్యం పట్ల భాష పట్ల అనురక్తిని కలిగించారు ఆ మహనీయులు ఆ తర్వాత అదే వరవడలో ఈ రోజున శతావధానాలు చేస్తున్న పెద్దలు డాక్టర్ మేడసాన్ మోహన్ గారు వారి సభకు అధ్యక్షత వహించడం అందులో కొప్పర కోవల శతావధాన సౌరవ్ అనే గ్రంథానికి వారి వ్యాఖ్యానం రాసి వాళ్ళ జాతికి అందించడం చాలా సంతోషదగ్గ విషయం కొప్పరపు కవులు లక్షల సంఖ్యలో వారు పద్యాలు చెప్పారు కానీ అవన్నీ కూడా లిఖితపూర్వకంగా లేవు అన్నమయ్య కీర్తనలు కొన్ని వేలు ఉన్నాయి దాదాపు 30,000 కీర్తనలు రాశారని చెప్తారు వాటిలో అన్నీ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేలమాలిగలో దాగి ఉన్నాయి దాదాపు 500 సంవత్సరాలతో అవి వెలుగులోకి వచ్చాయి అలాగే 20వ శతాబ్దంలో తెలుగు జాతిని ప్రభావితం చేసిన కొప్పరపు కవుల్ని మళ్ళీ 20వ శతాబ్దంలో వెలుగు తీసుకున్న వ్యక్తి మాత్రం మాసరం మాత్రం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం
నేను అనుకుంటా ఉంటా మన పూర్వీకులైన పెద్దలకి కవులకు కానివ్వండి లేకపోతే కళాకారులకు కానివ్వండి మా ఆశ్రమం లాంటి మన వాళ్ళు ఉంటే వాళ్ళ ఒక వైభవం మన జాతి గుర్తుంచుకుంటుంది కదా అని చెప్పి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తే సెలవు తీసుకునండి. డాక్టర్ కె రామచంద్రమూర్తి గారిని ఇవాళ మహత్తరమైన ఈ ఘట్టంపై వారి స్పందనని వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నాం. కొప్పరపు కవులు వారి జీవితకాలంలో వారి కవితా ప్రస్థానాన్ని ఎంత అద్భుతంగా కొనసాగించారో వారి దౌహిత్రుడు వారి కీర్తి ప్రతిష్టా ప్రస్థానాన్ని అంతే అద్భుతంగా కొనసాగిస్తున్నారు. అటువంటి భాగ్యం తిరుపతి వెంకట కొడుకు లేదు, అదొకటే భేదం. ఇది ఒక వ్యక్తి చేయగలిగిన పని కాదు. ఇది ఆ కొప్పరపు కోవల నుంచి ఆ మాతామౌల నుంచి మా శర్మ గారికి ఒక వారసత్వం రాబట్టే అటువంటి అసాధారణమైన ధారణ శక్తి శర్మగారిలోకి వచ్చింది. ఈ పూనిక ఒక పూనకం లాంటిది. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. విశ్వవిద్యాలయాలు చేయలేవు, అకాడమీలు చేయలేవు. మండల బుద్ధప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. ఏ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎటువంటి అవార్డులు డాక్టరేట్లు ఇచ్చింది, ఏ యూనివర్సిటీ ఇంతవరకు ఒక జస్రాజ్ గారికి లేకపోతే ఒక పండితుడికి చౌరేశ్వర గారికి ఇవ్వకపోవటం అనేది పక్కన ఒరిస్సాలో యూనివర్సిటీ ఇచ్చింది కానీ మనం ఇవ్వలేకపోయినాం. ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వటలేదు, ఎవరిని గౌరవిస్తున్నాం, ఎవరిని విస్మరిస్తున్నాం అని ఒకసారి ఆలోచించుకుంటే శర్మ గారు తెలుగు సమాజానికి తెలుగు భాషని ప్రేమించేవారికి ఒక గుర్తు చేశారు. ఏంటంటే మనం తప్పుదారిలో పోతున్నాం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి పెద్ద పెద్ద అకాడమీలు విశ్వవిద్యాలయాలు అక్కర్లేదు, ఒక వ్యక్తి చాలు, ఆ సంకల్పం ఉంటే అని ఒక వ్యక్తి ఒక 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా కొనసాగించడం, ఇంతమంది మహానుభావుల్ని తీసుకురాగలగటం, ఆ వ్యక్తుల్ని కూడా ఒక ఈ పురస్కారాన్ని జాతీయ స్థాయికి దాన్ని పెంచటం, అత్యంత సమర్థంగా దీన్ని నిర్వహించటం అనేది నాకు ప్రత్యేకంగా చాలా సంతోషకరంగా ఉంది. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మా శర్మ గారికి ధన్యవాదాలు చెప్తూ చాలా చూస్తున్నాను. కళాతపస్వి విశ్వనాథ్ గారు ఈనాటి గౌరవనీయ విశిష్ట విశేష ప్రియ ఆత్మీయ అన్ని అతిథి. వారిని సద్గురు శివశ్రీ శివానందమూర్తి గారు ఏమని వర్ణించారంటే కొప్పరపు కవులు కావ్య నిర్మాతలైతే విశ్వనాథ్ గారు దృశ్య కావ్య నిర్మాత. కనుకనే ప్రతిష్టాత్మక ఈ పురస్కారాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వారు అందుకున్నారు. వారి స్పందనని వారి అనుభవాల్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా, నేను ఈ విశాఖపట్నం ఎప్పుడు వచ్చేవాడినే ఎప్పుడు మాట్లాడేవాడినే ఏదో ఒకటి. నేను మాట్లాడేదానికంటే నేను కూడా మీ అందరిలాగానే ఈ మహానుభావుడు ఏం మాట్లాడతాడో వాళ్ళు ఒక సన్నటి ట్యూనైనా వాయిస్తారేమో అని 1000 కడత ఆవిడ చేతులు అన్నారు. నేను ఎదురు చూస్తున్నాను. అది మన బాధ్యత కూడా. ఎందుకంటే పాపం ఆయన అక్కడ కూర్చోబెట్టి మన భాషలో మనం మాట్లాడుకుంటున్నాం, మరి ఆయన ఏం ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియటలేదు. కొప్పరపు కవులు గురించి అందరి గురించి మనం మెచ్చుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే, చెప్పవలసిందే. నిజానికి మా శర్మ గారు ఏ సభ అరేంజ్ చేసినా ఇంత గొప్పగా అరేంజ్ చేస్తారు. అప్పుడు అందరూ కూర్చున్న వాళ్ళందరూ భాష తెలిసినవాడు కాబట్టి, సన్మానితులు భాష తెలిసినవాడు కాబట్టి అతను ఎంజాయ్ చేయటం ఉంది. అందుకని నేను కూడా హరిప్రసాద్ గారి మాట వినాలని. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఆయన అట్లా కనిపిస్తాడు కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, పహిల్వాన్. తర్వాత నేను ఇందాక నుంచి నేను మొట్టమొదటిసారి సిరివెన్నెలలో ఆ క్యారెక్టరుకి చెప్పకుండా అతను
వేణు వాయిస్తాడని చెప్పకుండా చూపించాలి, ఎట్ట చూపిస్తే సింబాలిక్గా బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఆ చిన్న ట్రైన్లో ట్రావెల్ చేస్తూ అతను ఆ విండో మీద చేతులు వేళ్ళు పెట్టుకుని ఇట్టిట్టు అంటూ ఉంటాడు ఊరికినట్లా. అంటే అట్టాగే ఈయన వేళ్ళు ఎక్కడ ఏమని చేస్తుంటాయా అని ఇందాక నుంచి నేను వాచ్ చేస్తున్నాను. అవి కూడా పెట్టానా ఏమైనా స్వరాలు అవి వాయిస్తాయా? నిజంలో వేణువుకి ముగ్ధుండైపోయేవాడిని అసలు. ఒకప్పుడు వాయిస్తుంటే నేను వారితో పర్సనల్ పరిచయం కూడా నాకు ఉంది, ఫ్యామిలీతో కూడా. చిన్న విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను. యాక్చువల్గా వారు సాధన అని ఒక సీరియల్ తీయాలనుకున్నారు, వారి మిసెస్ ఇంకోళ్ళు కలిసి. అప్పుడు హరిప్రసాద్ చౌరాసి గారు నన్నే అనుకున్నాడు డైరెక్టర్గా. చాలా గొప్ప అవకాశం అది. అంటే మన దేశంలో ఉన్నటువంటి కళాకారులు అందరి గురించి అది సీరియల్ అది. అంతే. సో నేను అది చేయలేకపోయాను, భయం వేసింది నాకు. నాకు ఎందుకంటే చేయగలనా? అందరూ రైట్ ఫ్రమ్ అంటే హిందుస్థానీ కర్ణాటక అందరి యొక్క వోకల్ ఇన్స్ట్రుమెంటల్ అన్నీ కూడా. అయితే రెండు మాత్రం చేద్దామని మనసులో ఇష్టపడ్డాను. ఒకటిది అమ్జాద్ అలీ ఖాన్, అండ్ రెండోది బిస్మిల్లా ఖాన్. అమ్జాద్ అలీ ఖాన్ చేయగలిగాను, బిస్మిల్లా ఖాన్ చేయలేకపోయాను. ఆ కారణం ఏంటంటే అప్పుడు చాలా విపరీతమైన చలి రోజులు ఢిల్లీలో, అక్కడ వారణాసిలో. అలాగా నాకు వారితో చాలా పరిచయం ఉంది. నేను కూడా ఐఎమ్ ఆల్సో వెరీ యాంగ్షియస్ టు హియర్ హిమ్, నాట్ వోకల్లీ బట్ ఇన్స్ట్రుమెంటల్లీ, సంథింగ్ టు ఎన్చాంట్ అస్, టు మేక్ అస్ క్యారీ ఇట్ ఇటర్నల్లీ విత్ అస్. ఐ మీన్ మన మనసుల్ని అలా జీవితాంతం మర్చిపోయేట్టుగా, మర్చిపోకుండా ఉండేట్టుగా ఒకటి ఏదైనా చక్కటి ఆలపించి ఆయన పులుటి మీద మనందరిని అలరించాలని నేను మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు, మహానుభావుడు. నేను ప్రతి చోట చివరిగా నా వయస్సును బట్టి నేను ఒకటే చెప్తాను, అదే చెప్తున్నాను ఇక్కడ కూడా. శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. ధన్యవాదాలు విశ్వనాథ్ గారు. అందరూ వేచి చూస్తున్నారు, వేదికపై కూడా అందరూ వేచి చూస్తున్నారు. ఇవాంటి పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా గారిని వారి స్పందనని మాటల ద్వారా, బహుశా వేణువాద్యం ద్వారా వినిపించవలసినగా కోరుతున్నాం. సిరివెన్నెల సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎంవి రఘు గారు మన ఆడియన్స్లోనే కూర్చుని ఉండడం కూడా వాళ్ళ మన అదృష్టం. నమస్కార్. ఔర్ హమారే స్పెషలీ హమారే అతిథిగణ డాక్టర్ కే విశ్వనాథ్, జిన్హోనే సంగీత్ కే సాథ్ ముజే భీ జన్మ దియా, యహాన్ పర్ ఆప్ లోగో సే పెహచాన్ బనాయి. ఐ యామ్ రియలీ ఆనర్డ్ సర్. యే ఆజ్ పహలా దిన్ హమే ఇత్నా నర్వస్ హో గయా, జబ్ జైసే హీ మే అందర్ ఆ రహా థా తో ఇత్నా అచ్చా నాదేశ్వరం బజా. मैंने कहा ये वो बजा रहे हैं या मुझे वेलकम कर रहे हैं? पहली बार इतना अच्छा वेलकम हुआ, मैं कभी नहीं भूलूँगा. एवॉर्ड बहुत मिले हैं, लेकिन आज जो मुझे आनंद आया है एवॉर्ड का कि किस अच्छी तरीके से एक महिला जो यहाँ अनाउंस कर रहे हैं, इतनी सुरीली महिला मैंने देखा ही ना, बहुत अच्छा गा रही थी. मैंने ऐसा एंकरिंग तो सुना भी नहीं. ये मेरी, मैं अभी भी विद्यार्थी हूँ. ये जो मेरा अवार्ड है ये मेरी गुरु माँ को जाता है, अन्नपूर्णा देवी, और मैं बहुत आभारी हूँ उनका. ये अवार्ड मैं उन्हीं को दूंगा जाके, और ख़ासकर मैं शर्मा गारू को हमेशा हमेशा याद रखूँगा. उन्होंने कलाकारों को कितना सम्मान दिलवाया, कितना सम्मान, ऐसा सम्मान सच में कहीं नहीं. राष्ट्रपति भवन में भी गया, बम्बई में भी, और बाहर विदेशों में भी सम्मान मिला, लेकिन आज सच मुझे बहुत अच्छा लग रहा है. बहुत सुंदर. मैं सच बता रहा हूँ, मैं कभी भी यहाँ पर आंध्र प्रदेश में आता हूँ, मेरी भी बहुत इच्छा होती है कि काश मेरा यहाँ जन्म हुआ होता, यहाँ मैं लोगों के बीच में रहता था. इतने अच्छे कंपोज़र, इतने अच्छे सिंगर जिनका यहाँ जन्म हुआ, और इतना अच्छा, इतने अच्छे डायरेक्टर जो संगीत के बारे में ही कहते हैं, जब भी अपनी पिक्चर बनाते हैं संगीत के बारे में लोगों को.
अपने विचार लोगों को दिखाते हैं। संगीत का प्रमोशन, जितना बड़ा प्रमोशन डॉक्टर विश्वनाथ जी ने किया है, आई विल नेवर फॉरगेट। इतनी बड़ी वेशभूषा मेरी शादी में भी कभी ऐसा नहीं हुआ। धन्यवाद। आई नाउ रिक्वेस्ट श्री मोहन हेमाड़ी जी टू गिव हिज रेस्पॉन्स अबाउट दिस इवनिंग एंड दिस वंडरफुल इवेंट दैट इज टेकिंग प्लेस जस्ट इन द ओशन सिटी। डिग्निटरीज ऑन द डायस, फ्रेंड्स, वी हैव गैदर्ड हियर फॉर दिस यूनिक फंक्शन। Today I am being humbled by being in presence of two great legends, Hariji and Vishwanath ji. I have been following them for last many years and I am very fortunate to be here this evening. I was here when this hall was being inaugurated many years back, when the great singer Bharat Ratna M.S. Subbalakshmi was here. I had come with another great singer from Bombay, Srimati Kishori Amonkar, who sang on the second day. I came to Hyderabad more than 50 years back. I assure Mr. Sharma that whenever he needs me, I'll come to Vizag and give my support to him. I only hope I will not need a visa to come to this place, but I assure you that I'll be with him whenever he needs me. And I congratulate Hariji for receiving this award, and I thank Vishwanath ji for being so kind to me and inviting me to this place. I've been in a small village in Karnataka for the Chaturmas of our Swamiji, but because of the love of Mr. Sharma, I have come here for just 2 days and I am going back to Karnataka for the continuance of the Chaturmas by Swamiji. Thank you again and wish you all the best. I now request Sri Vijay Kumar Garu to say a few words. దాన్ని సద్గురు శివానందమూర్తి గారికి అంకితం అన్నది చాలా ఆనందకరంగా ఉంది. అంటే సద్గురు శివామూర్తి గారు, శివానందమూర్తి గారు మా శర్మ గారికి ఎప్పుడు ఆయన ఆశీస్సులు ఇస్తూనే ఉన్నారు. అందుకని 13 సంవత్సరాలు నుంచి ఆయన ఇచ్చిన డైరెక్షన్లో నుండి సూచనలతో కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా జరగటం, ఎందుకంటే ఏ మనిషికైనా చిత్తశుద్ధి, మంచి సంకల్పం ఉండి పెద్దల యందు గౌరవం అనేవి ఉంటే ఆ పైవారు అన్నీ చూసుకుంటారన్నట్టు తను ఈ 13 సంవత్సరాలు చేస్తున్న కృషి నిదర్శనం. ఇది ఎప్పుడూ కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. जय जय दुर्गे, जय जय दुर्गे, जित वैरी वर्गे वियद नीलादि विचित्रा सर्गे, जय जय दुर्गे, जित वैरी वर्गे वियद नीलादि विचित्रा सर्गे, जय जय दुर्गे। सुंदरतर चरणारविंदे सुख परिपालित लोकवृंदे, सुंदरतर चरणारविंदे सुख परिपालित लोक वृंदे, नंद सुनंदादी
Pandit Hariprasad Chaurasia is a legendary flute maestro, as we are all aware, who perhaps needs no introduction of any sort. His presence says it all. पंडित हरिप्रसाद चौरसिया ने बांसुरी के जरिए इंडियन क्लासिकल म्यूज़िक को दुनिया के कोने कोने में पहुंचाया है। आज जब कभी और जहां कभी बांसुरी की बात होती है तो पंडित हरिप्रसाद चौरसिया का नाम पूरे सम्मान के साथ लिया जाता है। हम सब बड़े ही खुश नसीब हैं कि आज वो हमारे बीच मौजूद हैं। Thank you.